हेलो एव्रीवन, वेलकम बैक टू शाइन इंडिया आरके ट्यूटोरियल। नेनु मी आरके सन्नी। फ्रेंड्स, ई रोज़ मनमु डेली करंट अफेयर्स लो भागंगा 27 मे 2020 की संबंधी करंट अफेयर्स चूदा। चाला चाला इंपारटेंट बिट्स उन्नाई फ्रेंड्स, इंदुलो एवरू कूडा मध्यलो स्किप चेयकुंडा चिवर वरकु चूडंडी। अंते काकुंडा मोत्तं क्लास विन्न तर्वात सो आन्लाइन टेस्ट लिंक उंटुंदी डिस्क्रिप्शन लो रासेसी पीडीएफ फाइल कूडा डाउनलोड चेसुकोंडी। ओकेना, लेट्स गो टू क्लास स्टार्ट चेद्दाम। వినియోగదారుల వ్యక్తిగత వివరాల గోప్యత విషయంలో వార్తల్లో నిలిచిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ట్రూకాలర్. ఓకే, వివరాలు చూద్దాం. ముందుగా స్ట్రాటజీకే. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 23 సెప్టెంబర్ 2009. ఏ దేశానికి సంబంధించిన యాప్ అంటే ఇది స్వీడన్. దీని వ్యవస్థాపకులు అలెన్ మమేది అనేటువంటి వ్యక్తి. సో ఇక్కడ చూసినట్లయితే అంగడిలో ట్రూకాలర్ డేటా, ట్రూకాలర్ డేటా పేరిట 4.75 కోట్ల మంది భారతీయుల వివరాలను ఒక సైబర్ నేరగాడు 75,000 ఆన్లైన్లో అమ్మకానికి ఉంచినట్లుగా సైబిల్ ఆన్లైన్ ఇంటెలిజెన్స్ సంస్థ గుర్తించింది. 2019 నుంచి వివరాలతో ఉన్న ఈ డేటాను అందరి ఫోన్ నంబర్లు, స్త్రీ పురుష వివరాలతో పాటు నగరం, మొబైల్ నెట్వర్క్, ఫేస్బుక్ ఐడి వంటి వివరాలన్నీ కూడా ఉన్నాయి. అయితే తమ అధికారిక డేటా కాదని, తమ డేటాబేస్ భద్రంగానే ఉందని ట్రూకాలర్ అధికారిక ప్రతినిధి చెప్పారు. సో ఎవరో విభిన్న మార్గాల్లో ఫోన్ నంబర్లు, వివరాలు సేకరించి వాటిని ట్రూకాలర్ డేటా పేరిట అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నచ్చు అని చెప్పేసి. కాగా గత వారము పలు ఉద్యోగ వెబ్సైట్ల నుంచి సేకరించిన 2.9 కోట్ల భారతీయుల వ్యక్తిగత వివరాలను డార్క్ నెట్లో ఉంచగా సైబిల్ గుర్తించింది. ఓకే, సో ట్రూకాలర్ వాడడం కొంచెం మంచిది కూడా కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ కేంద్ర ప్రభుత్వ శాఖ వన్ ధన్ పథకము పోస్ట్ కోవిడ్-19 కోసము అభ్యాసాలు అనేటువంటి వెబినార్ను నిర్వహించిన మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. వివరాలు చూద్దాము. రాజస్థాన్ ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగము భారత ప్రభుత్వంలోని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రైఫెడ్తో కలిసి వన్ ధన్ పథకము పోస్ట్ కోవిడ్-19 కోసం అభ్యాసాలు అనే వెబినార్ను నిర్వహించింది. నో యువర్ స్ట్రీమ్ లెక్చర్ సిరీస్ కింద వెబినార్ను నిర్వహించడాన్ని మనము చూడవచ్చు. సో వెబినార్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రైఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ కృష్ణ ప్రసంగించారు ఈ సందర్భంగా. సో వివరాలు చూసినట్లయితే స్టాటిక్ జీకేలో ఏర్పాటు 1999 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రిగా కేంద్ర మంత్రిగా ప్రస్తుతము అర్జున్ ముండా ఉన్నారు. సో మొదటి కేంద్ర మంత్రిగా ఎవరున్నారు ఫ్రెండ్స్? జువాల్ ఓరమ్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ అంటే 1999 గిరిజన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో. నెక్స్ట్ వన్, చార్ధామ్ కనెక్టివిటీ ప్రాజెక్టులో భాగంగా 440 మీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, నితిన్ గడ్కరీ. ఓకే, వివరాలు చూద్దాం. చంబాలోని చార్ధామ్ కనెక్టివిటీ ప్రాజెక్టులో భాగంగా 440 మీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. చార్ధామ్ హైవే NH-94 యొక్క రిషికేష్, దరాసు మరియు గంగోత్రి విస్తీర్ణంలో ప్రయాణికులు చేరుకునే సమయాన్ని సొరంగము గణనీయంగా తగ్గిస్తుంది అన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ సంగీత కళాకారిణి శ్యామలాజీ భావే ఈ సంగీతంలో ప్రఖ్యాతిగాంచారు. ఆన్సర్ ఆప్షన్ ఏ, హిందుస్థానీ సంగీతము. వివరాలు చూద్దాము. శాస్త్రీయ సంగీత కళాకారిణి శ్యామలాజీ భావే కన్నుమూశారు. ఆమె హిందుస్థానీతో పాటు కర్ణాటక సంగీతంపై సమాన ఆదేశము కలిగి ఉన్నారు. సో ఆమె భారతదేశం యొక్క మొట్టమొదటి సంస్కృత సీరియల్ కదంబరిలో సంగీతము సమకూర్చింది. ఈమె 1997 నుంచి 2001 వరకు కర్ణాటక సంగీత నృత్య అకాడమీలో కూడా పనిచేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. సో స్ట్రాటజీకే చూసినట్లయితే ప్రారంభము 12వ శతాబ్దంలో ఈ యొక్క హిందుస్థానీ సంగీతం ప్రారంభమైంది. సో ఉత్తర భారతదేశం అంతా కూడా చాలా చాలా ప్రసిద్ధి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వయోవృద్ధులకు సామాజిక భద్రత కల్పించడం కోసం ప్రారంభించిన నయా వందన యోజన పథకము అమలు ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఓకే, వివరాలు చూద్దాం. సీనియర్ సిటిజన్లకు సామాజిక భద్రత పథకమైన ప్రధానమంత్రి నయా వందన యోజనను ప్రారంభించినట్లుగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ఈ ప్రణాళిక మే 26 నుంచి మార్చి 31 2023 వరకు కూడా 3 ఆర్థిక సంవత్సరాల వరకు కూడా అమల్లో ఉంటుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి ఎల్ఐసికి మాత్రమే అధికారం ఉంది. ఇది కేంద్ర సబ్సిడీతో అనుసంధానంగా పెన్షన్ పథకంగా కూడా పనిచేస్తుంది. స్ట్రాటజీకే చూద్దాము. ఏర్పాటు 1 సెప్టెంబర్ 1956. ప్రధాన కార్యాలయం ముంబై. చైర్మన్ ఎంఆర్ కుమార్ ఉన్నారు ప్రస్తుతం. ఓకే, నెక్స్ట్ వన్ వివరాలు చూద్దాం. సీనియర్ సిటిజన్లకు సామాజిక భద్రతా పథకమైన ప్రధానమంత్రి వయా వందన యోజన ప్రారంభించినట్లుగా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. చూసాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, ఇటీవల రిపబ్లిక్ ఆఫ్ నైజార్లో భారత రాయభారిగా నియమించబడిన భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రేమ్ కే నాయర్. ఓకే, ప్రేమ్ కే నాయర్. వివరాలు చూద్దాం. రిపబ్లిక్ ఆఫ్ నైజార్లో భారత రాయభారిగా ప్రేమ్ కే నాయర్ను నియమిస్తున్నట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న హాంబాన్ తోటాకు భారత కన్సుల్ జనరల్గా నియమించారు. త్వరలో ఆయన ఈ నియామకాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఆయన స్థానంలో రాజేష్ అగర్వాల్ కూడా నియమితులు అవ్వడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టాటిక్ జీకే చూసినట్లయితే 3 ఆగస్ట్ 1960లో ఈ యొక్క ఏంటి దీని పేరేంటి రిపబ్లిక్ ఆఫ్ నైజర్ దేశానికి స్వతంత్రం రావడం జరిగింది. రాజధాని నియామే, ప్రెసిడెంట్ మహమ్మూద్ ఇసాఫో, ప్రధాని బ్రుంగి రాఫిని, కరెన్సీ వెస్ట్ ఆఫ్రికా ఫ్రాంక్. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము వారి స్థానంలో 50% ప్రత్యామ్నాయ పంటలను పండించాలి అని జారీ చేసిన వారి రాష్ట్రంలో సారీ ఇక్కడ వారి స్థానంలో కాదు వారి రాష్ట్రంలో 50% ప్రత్యామ్నాయ పంటలను పండించాలని జారీ చేసిన ఉత్తర్వులను భారీ స్థాయిలో నిరసనలు తెలిపిన రాష్ట్రం ఏది? ఓకే, వరి స్థానంలో. ఓకే, పడ్డి వరి స్థానంలో. సో ప్రభుత్వం చెప్పినట్లుగా అంటే వరి స్థానంలో 50% వరి పంటను తగ్గించి రాష్ట్రం చెప్పినటువంటి పంటల్ని పండించాలని ఒక ఉత్తర్వులు జారీ చేసింది. సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే విధంగా జారీ చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి అంటే నిరసనలు అయితే జరగడం లేదు. సో మరి ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఆప్షన్ ఏ హర్యానా రాష్ట్రంలో. వివరాలు చూద్దాం. ఇటీవల హర్యానాకు చెందిన రైతులు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రకారం రైతులు తమ గత సంవత్సరం సాగు చేసిన వరి ప్రాంతంలో కనీసము 50% ప్రత్యామ్నాయ పంటలను పండించడం ద్వారా వైవిధ్యపరచాలి అని చెప్పేసి వ్యక్తం చేయడంతో ప్రభుత్వము దానికి నిరసనలు తెలియజేస్తున్నారు. స్ట్రాటజీకి చూద్దాము. హర్యానా రాష్ట్రము 1 నవంబర్ 1966 ఏర్పాటు చేయడం జరిగింది. రాజధాని చండీఘర్. గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్య. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టల్. వైశాల్య పరంగా 21వ స్థానంలో ఉంది. జనాభా పరంగా 18వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, హునార్ హాత్ సెప్టెంబర్ 2020 లోకల్ టు గ్లోబల్ థీమ్తో ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. వివరాలు చూద్దాం. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయము హునార్ హత్ సెప్టెంబర్ 2020 లోకల్ టు గ్లోబల్ థీమ్తో ప్రారంభించబడుతుంది. సో ఈ నివేదిక దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారులు మరియు హస్తకళాకారులు తమ కళ మరియు కళలను ప్రదర్శించడానికి ఈ వేదిక గత 5 ఏళ్లలో 5 లక్షలకు పైగా భారతీయ కళాకారులు, హస్తకళాకారులు, పాక నిపుణులు అంటే చెఫ్స్ మరియు వారితో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులకు ఉపాధి మరియు ఉపాధి అవకాశాలను కల్పించినట్లుగా మనకు తెలుస్తుంది. సో వివరాలు చూద్దాము. ఈ యొక్క మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 29 జనవరి 2006లో. కేంద్ర మైనారిటీ మినిస్టర్ ప్రస్తుతము ముక్తార్ అబ్బాస్ నక్వీ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్. ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ. వివరాలు చూద్దాం. ఆర్మీ కమాండర్ల సమావేశము న్యూఢిల్లీలో ప్రారంభమైంది. 2020 మే 27 నుంచి 29 వరకు జరగాల్సిన ఈ సమావేశము మొదటి దశ. ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ అనేది ఒక అత్యున్నత స్థాయి ద్వివార్షిక కార్యక్రమం. ఇది ఇంతకు ముందు ఏప్రిల్ 2020 జరగాల్సి ఉంది, కానీ కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు దీనిని 2 దశల్లో నిర్వహించడానికి ప్రణాళిక వేశారు. రెండవ దశ సమావేశము జూన్ చివరి వారంలో కండక్ట్ చేయనున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దిగ్గజ కళాకారుడి 115వ జయంతిని పురస్కరించుకొని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ వర్చువల్ టూర్ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి రామ్ కింకర్ బైజ్. ఓకే, వివరాలు చూద్దాం.
దిగ్గజ కళాకారుడు రామ్ కింకర్ బాయ్స్ 115వ జయంతిని పురస్కరించుకుని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ వర్చువల్ టూర్ నిర్వహించింది. వర్చువల్ టూర్ పేరు రామ్ కింకర్ బైట్స్, నిశ్శబ్ద పరివర్తన మరియు వ్యక్తీకరణల ద్వారా ప్రయాణం అనేటువంటి పేరుతో వర్చువల్ టూర్ 5 వేర్వేరు ఇతివృత్తాలతో నిర్వహించబడినట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇతని ఫ్రెండ్స్ అతను. నెక్స్ట్ వన్ క్యాచ్ ఆఫ్ అనేటువంటి కాలింగ్ అప్లికేషన్ను ప్రారంభించిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఏది? క్యాచ్ ఆఫ్, ఆప్షన్ బి ఫేస్బుక్. వివరాలు చూద్దాం. క్యాచ్ అప్ అనేటువంటి కాలింగ్ అప్లికేషన్ను సోషల్ మీడియా ప్రధాన ఫేస్బుక్ ప్రారంభించింది. ఓకేనా? సోషల్ మీడియా ప్రధాన వాటాదారు అయినటువంటి ఫేస్బుక్. సో కాలింగ్ అప్లికేషన్ను స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కాల్ సమయాలను సమన్వయం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది మరియు 8 వ్యక్తుల బృందంతో సమయము లభ్యతను తనిఖీ చేయడానికి వినియోగదారులు అనుమతిస్తుంది. అంటే 8 ఒకేసారి మాట్లాడుకోవడానికి వీలుంటుంది. సో ఫేస్బుక్ యొక్క కొత్త ఉత్పత్తి ప్రయోగ బృందము ఈ కొత్త కాలింగ్ అప్లికేషన్ను అభివృద్ధి చేసినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అమెరికా ప్రముఖ శాస్త్రవేత్త నాసా గ్రేస్ రోమన్ గౌరవార్థము 2025 ప్రారంభించబోయే తన తరువాతి తరం అంతరిక్ష టెలిస్కోప్కి ఏ పేరు సూచించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ వైడ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే టెలిస్కోప్. వివరాలు చూద్దాం. నాసా గ్రేస్ రోమన్ గౌరవార్థము 2025 ప్రారంభించబోయే నాసా తన తరువాతి తరం టెలిస్కోప్ అంతరిక్ష టెలిస్కోప్ వైల్డ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే టెలిస్కోప్గా పేరు మార్చారు. నాన్సీ గ్రేస్ రోమన్ యుఎస్ అంతరిక్ష సంస్థ యొక్క మొట్టమొదటి ప్రధాన ఖగోళ శాస్త్రవేత్త. తన విస్తృత విశ్వంపై దృష్టి కేంద్రీకరించిన అంతరిక్ష టెలిస్కోప్లకు మార్గం సుగమం చేశారు. సో ఆమె 2018 మరణించినప్పుడు శాస్త్రీయ సమాజంలో విపరీతమైన వారసత్వాన్ని వదిలినట్లుగా ఇక్కడైతే మనకు తెలుస్తుంది. సో తానే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, స్టాటిక్ జీకే చూద్దాము. నాసా ఎప్పుడు ఏర్పాటు చేశారు? జూలై 29, 1958. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికాలో కలదు. ప్రధాన కార్యదర్శి ప్రస్తుతము జిమ్ బ్రైడెన్ స్టినే. ఓకే. సో ఫ్రెండ్స్, అడిషనల్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాము. సో చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఏంటంటే, సార్ అడిషనల్ క్వశ్చన్స్ అవసరమా, చాలా లెంతీ అవుతుంది అంటున్నారు. సో అది మీ ఇష్టం ఫ్రెండ్స్. సో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే అనుకున్న వాళ్ళు ఓకే అని, నో అనుకున్న వాళ్ళు నో అని కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి ఎవరు ఎక్కువ కామెంట్ చేస్తే దానిపైన డిపెండ్ అయ్యి మెజారిటీని బట్టి సో చెప్పాలా వద్దా అని చెప్పేసి డిసిషన్ తీసుకుంటాను. ఓకే. సో ఈరోజు అయితే చూద్దాము. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాడా 4 పాటు నిషేధించిన సందీప్ కుమారికి ఏ క్రీడలతో సంబంధం ఉంది? ఆప్షన్ 1 డిస్కస్ త్రో. నెక్స్ట్ వన్, ప్రోక్రాన్ పరీక్షించిన శక్తి 1 అనుక్షిపణి విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరము డాష్ అంటే ఏ తేదీలో జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటాం? ఆప్షన్ 1 మే 11. ఓకే. నెక్స్ట్ వన్, సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేయబడిన నాన్ ఇన్వాయిసిస్ బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ వెంటిలేటర్ పేరేంటి? ఆప్షన్ 2 స్వాత్ వాయు. నెక్స్ట్ వన్, ఏ అంతరిక్ష సంస్థ సహకారంతో యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే మరియు లూనార్ ప్లానెటరీ ఇన్స్టిట్యూట్ చంద్రుని యొక్క మొట్టమొదటి డిజిటల్ మ్యాప్ను యూనిఫైడ్ జియోలాజికల్ మ్యాప్ ఆఫ్ ది మూన్ అనే పేరుతో విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3 నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న ఆపరేషన్ కార్ వాష్ అనే పదము ఏ దేశానికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రెజిల్కి సంబంధించింది. నెక్స్ట్ వన్, మణిపురి వైద్యుడు తగ్జమ్ దబాలీ సింగ్ను ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ కిరణాలు అనేటువంటి అంటే అవార్డును ఏ దేశం ప్రదానం చేసింది? ఆప్షన్ 4 జపాన్. నెక్స్ట్ వన్, కోవిడ్ 19 చికిత్స కోసము వెంటిలేటర్లను తయారు చేయడానికి NOCCA రోబోటిక్స్ IIT కాన్పూర్లో ఇంక్యుబేటెడ్ స్టార్టప్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ PNU పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 4 భారత్ డైనమిక్స్ లిమిటెడ్. నెక్స్ట్ వన్, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతుల కోసం ప్రారంభించిన ట్రాన్స్పోర్ట్ అగ్రిగేటర్ యాప్ పేరేంటి? ఆప్షన్ 3 కిసాన్ రథ్. నెక్స్ట్ వన్, 2020 వైస్ అడ్మిరల్ జిఎం హీరానందాని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీతో హీరానందాని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ ఎవరికి లభించింది? సింపుల్గా చెప్పాలంటే, ఓకే, ఆన్సర్ ఆప్షన్ 2
అక్షయ్ కుమార్. నెక్స్ట్ వన్, కోవిడ్-19 గుర్తించడం కోసం మొదటి ప్రోబ్ ఫ్రీ రియల్ టైమ్ పీసీఆర్ డయాగ్నోస్టిక్ అసెను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఐఐటి భూపాల్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము మెయిన్ కరెంట్ అఫైర్స్ అట్ ద సేమ్ టైం అడిషనల్ కరెంట్ అఫైర్స్ కూడా చూడడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒకసారి క్విక్ రివ్యూ కూడా చూద్దాము. సో అంతకంటే ముందుగా, సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతకంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే, ఓకే, సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో అలా అయితేనే మీకు నేను అప్లోడ్ చేసే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, సో మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో లేట్ చేయకుండా క్విక్ రివ్యూ కూడా చూద్దాము. వినియోగదారుల వ్యక్తిగత వివరాల గోప్యత విషయంలో వార్తల్లో నిలిచిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్రూకాలర్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ వందన్ పథకము పోస్ట్ కోవిడ్-19 కోసము అభ్యాసాలు అనే వెబినార్ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ డి, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్ చూద్దాం, చార్ధమ్ కనెక్టివిటీ ప్రాజెక్టులో భాగంగా 440 మీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, నితిన్ గడ్కరీ. నెక్స్ట్ వన్, ఇటీవల కన్ను మూసిన ప్రముఖ సంగీత కళాకారిణి శ్యామలాజీ భావే ఈ సంగీతంలో ప్రఖ్యాతిగాంచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, హిందుస్థానీ సంగీతము. నెక్స్ట్ వన్, వయోవృద్ధులకు సామాజిక భద్రత కల్పించడం కోసం ప్రారంభించిన నయా వందన యోజన పథకము అమలు ఎవరి ఆధీనంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్, ఇటీవల రిపబ్లిక్ ఆఫ్ నైజార్లో భారత రాయభారిగా నియమించబడిన భారతీయ వ్యక్తి ఎవరు? అంటే అక్కడ భారత రాయభారిగా ఆ దేశంలో నియమింపబడిన వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రేమ్ కే నాయర్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము వరి స్థానంలో, ఫ్రెండ్స్ ఇది వారి కాదు, నేను అప్డేట్ చేసి పీడిఎఫ్ ఇస్తాను, వరి స్థానంలో 50% ప్రత్యామ్నాయ పంటలను పండించాలని జారీ చేసిన ఉత్తర్వులను భారీ స్థాయిలో నిరసనలు తెలిపిన రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ ఏ, హర్యానా. నెక్స్ట్ వన్, హునార్ నాథ్ సెప్టెంబర్ 2020 నుంచి లోకల్ టు గ్లోబల్ థీమ్తో ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ? ఆప్షన్ బి, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఇటీవల ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఆప్షన్ డి, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దిగ్గజ కళాకారుడు D115 కళాకారుడి 115వ జయంతిని పురస్కరించుకొని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ వర్చువల్ టూర్ నిర్వహించడం జరిగింది? సో ఆన్సర్ ఆప్షన్ బి, రామ్ కింకర్ బైస్. నెక్స్ట్ వన్, క్యాచ్అప్ అనేటువంటి కాలింగ్ అప్లికేషన్ను ప్రారంభించిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం పేరేంటి? ఆప్షన్ బి, ఫేస్బుక్. నెక్స్ట్ వన్, అమెరికా ప్రముఖ శాస్త్రవేత్త నాసా గ్రేస్ రోమన్ గౌరవార్థము 2025లో ప్రారంభించబోయే తన తర్వాతి తరం అంతరిక్ష టెలిస్కోప్కి ఈ పేరు సూచించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, వైడ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే టెలిస్కోప్. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన మెయిన్ కరెంట్ అఫైర్స్. సో అడిషనల్ బిట్స్ అయితే ఈరోజు క్విక్ రివ్యూ లేదు ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ అడిషనల్ బిట్స్ కావాలా వద్దా అని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో డిపెండ్స్ ఆన్ యువర్ కామెంట్స్ ఓన్లీ. సో వాటిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది, సో అడిషనల్ బిట్స్ వద్దు సార్ అంటున్నారు. సో అంటే అడిషనల్ బిట్స్ ఇస్తూ వాటికి క్విక్ రివ్యూ వదిలేస్తాను ఫ్రెండ్స్. అలా అయితే కొంచెం టైం సేవ్ అయితే అవుతుంది, ఎక్కువ టైం పడకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఓన్లీ కరెంట్ అఫైర్సే కాకుండా అన్ని పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి అన్ని టాపిక్స్ పైన క్లాసెస్ అయితే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో. సో ఫ్రీగానే ఉంటాయి క్లాసెస్, సో ఏం కాస్ట్ ఉండదు. అంతేకాకుండా ప్రతి క్లాస్కి ఏ క్లాస్ ఓపెన్ చేసినా కూడా మీకు పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఏ క్లాస్ అయినా కూడా. సో పీడిఎఫ్ ఫైల్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని సో ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. అంతేకాకుండా క్లాసెస్ కూడా వినండి, డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ డైలీ టెస్ట్ రాయండి, పీడిఎఫ్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అంతేకాకుండా ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు కరెంట్ అఫైర్స్ చూస్తున్నారు కదా, సో చిన్న షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కొత్త వారికి షేర్ చేయండి. సో వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అంతేకాకుండా సో ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఫైనాన్షియల్గా, ఓకే, సో ఫ్రీ అంటే ఎవరైనా వాలంటీర్గా ఫ్రెండ్స్, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది సో అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రమే. ఓకే,
ఎవరికి మ్యాండేటరీ అయితే కాదు, ఆప్షనల్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్. మళ్ళీ రేపటి కరెంట్ అఫేర్స్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.